హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాపీ ఫ్యామిలీ. ఈరోజు నాటుకోడి వేపుడు చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, అస్సలు ఘాటుగా ఉండదు, కమ్మటి రుచితో ఉంటుంది. ఇది రసం, పప్పుచారు, సాంబారు, పప్పు, ఇలా దేనికైనా సరే సైడ్ డిష్లో చాలా బాగుంటుందండి. ఇప్పుడు కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూద్దాం. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 అంగుళాల ఎండు కొబ్బరి, 20 మిరియాలు, 6 లవంగాలు, 1/2 ఇంచు చెక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 5-6 ఎండుమిరపకాయలు. ఇవన్నీ కూడా సిమ్లో డ్రై రోస్ట్ చేసుకుని బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని పౌడర్ చేసుకోవాలండి. నేను ఇలా చేసి పెట్టుకున్నాను. 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 రెమ్మల కరివేపాకు, 2 గరిటెల నూనె, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కొత్తిమీర, 1 కేజీ నాటుకోడి మాంసం అండి. ఇందులో నేను ముందుగా 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి నీళ్లు పోయకుండా కుక్కర్లో 4-5 విజిల్స్ వేయించుకున్నానండి. ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసి, ఆయిల్ కూడా కాస్త వేడయ్యాక ఉల్లి చిరుకులు, కరివేపాకు వేసి ఒకసారి బాగా కలిపి కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ అంతా బాగా కలిపి మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గించాలండి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఉడికించి పెట్టుకున్న మాంసాన్ని వేసి బాగా కలుపుకుని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ నీరంతా ఎగిరిపోయేంత వరకు కూడా మగ్గించుకోవాలండి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుని నీరంతా ఎగిరిపోయే వరకు కూడా మగ్గించుకోవాలండి. మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు నీరంతా ఎగిరిపోయింది చూడండి, ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. ఒకసారి బాగా కలుపుకుని కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు చాలా కేర్ఫుల్గా వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ మాంసం ఉడికించినప్పుడు వేసాము, ఉల్లి ముక్కల్లో కూడా వేసాం కదండి, అందుకు చూసుకుని వేసుకోండి. అలాగే మనం చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ముక్కలకంతా కూడా బాగా మసాలా పట్టేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. ఇలా ముక్కలకి మసాలా అంతా పట్టిన తర్వాత మసాలా ఉన్నటువంటి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా కలుపుతూ మగ్గించుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. ఇంతేనండి, నాటుకోడి వేపుడు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.